నమస్కారం అండి. ఈరోజు టెలి లెసన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకి, అట్లాగే యూజీ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల ప్రయోజనార్థానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం ముందుగా పాఠ్యాంశాన్ని పరిచయం చేసుకున్న తర్వాత చర్చలోకి వెళ్దాము. అలాగే ఈరోజు చర్చించే యొక్క పాఠ్యాంశం ఏమిటంటే ప్రభుత్వ విత్తశాస్త్రము పరిచయము. ఈ పాఠ్యాంశంలో కొన్ని ముఖ్యంగా మనం పరిశీలన చేయాలంటే మనం చారిత్రక కోణం నుండి పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. ఈ చారిత్రక కోణం ఏంటంటే మనకి 2వ ప్రపంచ యుద్ధం ముందుగా దేశం యొక్క వివిధ రాజ్యాల యొక్క పరిస్థితులు ఏమిటంటే ఇతర దేశాల భారీ నుంచి దేశాన్ని రక్షించుకోవటము, అలాగే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలు స్వతంత్ర దేశాలుగా స్వతంత్రాన్ని ప్రకటించుకొని తన తన రాజ్యాల్ని స్థాపించుకోవడం జరిగింది. స్థాపించుకున్న వెంటనే పౌర సమాజానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలుపరిచే యొక్క బాధ్యత అనేది ఆయా రాజ్యాల మీద పడటం జరిగింది. దీనికి రోజు పౌర సమాజంలో పెరుగుతున్న అవసరాలని తీర్చేందుకు నిమిత్తము, ప్రజలకి న్యాయం కల్పించేందుకు నిమిత్తము, ఇతర దేశాల నుండి భారీ నుంచి దేశాన్ని రక్షించుకునే నిమిత్తం అనేక రకాల కార్యక్రమం అనేది ప్రభుత్వాలు చేపట్టవలసిన బాధ్యత అనేది వచ్చింది. ఈ బాధ్యతకు సంబంధించిన పౌర సమాజానికి అనేక రకాల అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలను చేకూర్చేందుకు ప్రభుత్వం అనేది వివిధ రకాల అభ్యుదయ కార్యక్రమాలను అమలుపరచవలసిన బాధ్యత ప్రభుత్వం మీద పడిపోయినది. దీనితోటి ప్రభుత్వ రంగం యొక్క పాత్ర అనేది విస్తృతంగా పెరిగిపోయిందని చెప్పవచ్చును. ప్రభుత్వం వివిధ రకాల విధానాలను అనుసరించి అనేక కార్యక్రమాలు నిర్వహించే యొక్క బాధ్యత అనేది ప్రభుత్వాలకి ఉన్నది. ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి ద్రవ్యం అనేది ప్రధానంగా అవసరము. ద్రవ్యం లేనిది ఏ కార్యక్రమం అనేది కూడా చేపట్టడం సాధ్యం కాదు. డాక్టర్ ఎస్ కిషన్ రావు గారు, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, అట్లాగే నేను హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు, ఐఎమ్ డాక్టర్ సుందర్ రావు, ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు. ముందుగా మొట్టమొదటిసారిగా అసలు ప్రభుత్వ విత్తం అంటే ఏంది, దీని పరిచయం ఏంటి అనేది కిషన్ రావు గారు మనకి చెప్తారు. ప్రభుత్వ విత్తం అన్నది ఎంత లేదన్నా 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది. మనకందరికీ తెలుసు, భారతీయులకు క్రీస్తుపూర్వం చంద్రగుప్తుని కాలంలో కౌటిల్యుని అర్థశాస్త్రమని, అందులో ప్రభుత్వ విత్తాన్ని గురించి, ప్రభుత్వ విత్తం అంటే ఏమిటి అనేక విషయాలను తెలిపాడు. అయితే సుందర గారు చెప్పినట్టు కాలప్రవాహంలో అనేక మార్పులు రావటం వల్ల ప్రభుత్వ విత్తము అన్న నిర్వచనము, అర్థము, దాని పరిధి, అందులో చదవలసిన విషయాలు పోయినా కొద్దీ కాలక్రమంలో మారుతూ పోయాయి. ప్రస్తుత కాలంలో ప్రభుత్వ విత్తం అంటే ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? చాలామంది సంకుచితంగా అర్థం చేసుకొని ప్రభుత్వ విత్తం అంటే కోశ వ్యవహారాలకు సంబంధించింది. అయితే కేవలం కోశ వ్యవహారాలే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, దానికి సంబంధించిన బడ్జెటు, ఈ మూడింటికి సంబంధించినటువంటి విధానాలు, తత్సంబంధమైనటువంటి అనేక ఇతర విషయాలను కూడా ఈ ప్రభుత్వ విత్తంలో చర్చించడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ విత్తం అనగా ప్రభుత్వ ఆదాయ వ్యయాలను, బడ్జెట్ను, దానికి సంబంధించిన విధానాలను చదివేటువంటి ఒక ప్రముఖమైనటువంటి అర్థశాస్త్రంలో ఒక ప్రధానమైన భాగం. అయితే ఈ అర్థశాస్త్రంలో అంటే ప్రభుత్వ విత్త శాస్త్రంలో అనేక విషయాలు ఉన్నాయని, అందులో ప్రముఖమైనటువంటిది ప్రధానంగా ప్రభుత్వం యొక్క రాబడి మార్గాలు, వ్యయ మార్గాలు, అట్లాగే ప్రభుత్వం వనరులను సేకరించే విషయాలు, దానిని సమన్వయపరిచే విషయాలు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వ విత్తం అంటే ప్రభుత్వం యొక్క వివిధ కలాపాలు. ఇక్కడ ప్రభుత్వం అంటే కేవలం కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు, వీటన్నింటికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, వాటి సంవిధానం, వాటికి సంబంధించిన బడ్జెటు, ఇంకా విధానాలను చర్చించేటువంటి ఒక సమగ్రమైన శాస్త్రాన్ని ప్రభుత్వ విత్తం అంటారు. అలాగే వివిధ ఆర్థిక వ్యవస్థల్లో ప్రభుత్వ పాత్ర అనేది కూడా ఈ సందర్భంలో మనం చర్చించవలసిన అవసరం ఉన్నదండి. మనం చారిత్రక కోణాన్ని ఒకసారి మనం బాగా పరిశీలన చేసినట్టయితే 3 రకాలుగా ఆర్థిక వ్యవస్థలు మన ప్రపంచంలో కనబడుతున్నాయి. మొదటిది క్యాపిటలిస్టిక్ ఎకానమీ, 2వది సోషలిస్టిక్ ఎకానమీ, 3వది చూసినట్టయితే మిక్స్డ్ ఎకానమీ. ఈ 3 ఎకానమీలలో
అసలు ప్రభుత్వం అనేది ఏ రకమైన పాత్ర వహిస్తున్నది అనేది మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. అట్లాగే క్యాపిటలిస్ట్ ఎకానమీ చూసినట్టయితే మన గత కాలంలో అంటే మొదటి ప్రపంచ యుద్ధం అనంతరము అనేక దేశాలు క్యాపిటలిస్ట్ దేశాలుగా పరిగణించటం అనేది జరిగింది. తర్వాత కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత కొన్ని సోషలిస్ట్ దేశాలుగాను కొన్ని క్యాపిటలిస్ట్ దేశాలుగాను విడిపోవటం అనేది జరిగింది. మొదట అసలు క్యాపిటలిస్టు కంట్రీల్లో ఎకానమీలో అసలు ప్రభుత్వం అనేది ఏ పాత్ర చేస్తున్నది, దీనికును ప్రభుత్వ వితశాస్త్రానికి ఏ విధమైన సంబంధం ఉన్నది అనేది ఇక్కడ పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మొదటి అంశాన్ని మనం చూసుకున్నట్టయితే క్యాపిటలిస్ట్ ఎకానమీలో కేవలం పెట్టుబడిదారులు వారి వారి పెట్టేటి యొక్క పెట్టుబడుల మీద వచ్చేటి యొక్క లాభాలని మార్కెట్ ఇండికేషన్స్ని బట్టి పెట్టుబడి పెడతారు. ప్రజలకు సంబంధించిన అవసరాలను ఇక్కడ లెక్క తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం వ్యాపారస్తులకు సంబంధించిన ఆలోచన విధానాలని వారి వ్యాపారాన్ని లాభదాయకాన్ని ఆలోచన చేసే వారి పెట్టుబడులు అనేది మార్కెట్ ఎకానమీ ప్రకారంగా జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఇక్కడ చేసేటి యొక్క కార్యక్రమం ఏంటంటే ఏ ఇండస్ట్రీస్కి అయితే ఎక్కువ లాభాలు వస్తాయో ఆ ఇండస్ట్రీస్ మీదనే పెట్టుబడి పెట్టడం అనేది ఈ వ్యవస్థలో జరుగుతుంది. ఒకవైపు కన్జ్యూమరు తనకు కావలసిన కన్జ్యూమర్ సర్ప్లస్ అంటే కన్జ్యూమర్ మిగులు కోసం ఆయన పోరాటం చేయటం జరుగుతుంది. ఒకవైపు పెట్టుబడిదారులు వారికి రావాల్సిన లాభాల గురించి కూడా ఇక్కడ పోరాటం చేయటం జరుగుతుంది. ఇక్కడ ఇంకా మనం బాగా పరిశీలన చేసినట్టే ప్రభుత్వం అనేది ఉంటుంది, కానీ ప్రభుత్వానికి ఒక లిమిటెడ్ పాత్ర మాత్రమే ఉంటుంది. వీటిని ఎకానమీని కంట్రోల్ చేసే యొక్క పాత్ర మనకు ఎక్కడ కూడా కనబడదు. అట్లాగే ఆడమ్ స్మిత్ గారు చెప్పినట్టు ఏంటంటే క్యాపిటలిస్ట్ ఎకానమీలో కేవలం అనేది స్వేచ్ఛ వ్యాపారవాదం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా జోక్యం కలిగించుకోవటానికి అవసరం ఉండదు. జోక్యం కలిగించుకున్నట్టే అవరోధాలు ఏర్పడి వ్యాపార కార్యక్రమాలు అనేది సక్రమంగా సాగపోవచ్చు అనే ఉద్దేశంతో అతను చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ప్రభుత్వ రంగం అనేది ప్రైవేట్ రంగం అనేది క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఉంటుంది. కాకపోతుందంటే ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత అనేది ఎక్కువ ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక మనం సోషలిస్టిక్ ఎకానమీకి ముందుకు వచ్చినట్టయితే సోషలిస్టిక్ ఎకానమీలో ప్రధానంగా మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ కూడా రెండు రకాల వ్యవస్థలు అంటే రెండు రకాల రంగాలు మనకు కనబడుతున్నాయి. పెట్టుబడి రంగము అట్లాగే ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము రెండు ఆగపడతాయి. కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వ రంగానికి మాత్రం ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది, ఇది సోషలిస్టిక్ ఎకానమీలో. అట్లాగే ప్రభుత్వం చేసేటి యొక్క కార్యక్రమాలన్నింటి కూడా ప్రజల ఆలోచన విధానాలు, ప్రజల పెట్టుబడులు, ప్రజల అవసరాలు వీటన్నింటిని కూడా లెక్కలోకి తీసుకొని ఉత్పత్తిని అనేది సాగించడం జరుగుతుంది. అట్లాగే లాభదాయకమైనది ఇక్కడ ఉద్దేశం కాదు, ప్రజా సంక్షేమం మాత్రమే ఇక్కడ ఒక లక్ష్యంగా ఉంటుంది. సమాజ లక్ష్యం ప్రకారమే ముందుకు ఆర్థిక వ్యవస్థను తీసుకుపోయేట పరిస్థితి ఉన్నది. మార్కెట్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది నామమాత్రంగానే పనిచేస్తుందే తప్ప అది లాభదాయకంగా పనిచేసేట యొక్క వ్యవస్థ మాత్రం సోషలిస్టిక్ ఎకానమీలో మనకు కనపడదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం పరిశీలన చేసినట్టయితే అనేక కమ్యూనిస్ట్ దేశాలు మనకు అగపడుతున్నాయండి. కమ్యూనిస్ట్ దేశాలు ఈ రకమైన ఎకానమీ అనేది అమల్లో ఉన్నదనేది చెప్పవచ్చును. ఇక మనం ముందుకు వచ్చినట్టయితే మిక్స్డ్ ఎకానమీ, ఈ మిక్స్డ్ ఎకానమీలో కూడా ప్రభుత్వ పాత్ర ఏ రకంగా ఉన్నది ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ కూడా రెండు రకాల రంగాలు మన ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం రెండు అగపడతాయి. కానీ రెండు రకాలుగా సామాన్యమైన ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉన్నది. కానీ మన భారతదేశం అంటే వెనుకబడిన దేశాలు చూసినట్టయితే మొట్టమొదటిగా ప్రభుత్వ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం, తర్వాత ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. పారిశ్రామిక అభివృద్ధి సాధించడం, పట్టణీకరణ ఇటువంటి వచ్చే యొక్క సమస్యలన్నిటికీ కూడా జవాబుదారీగా ఉండడం కోసం మిక్స్డ్ ఎకానమీని ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధిక జనాభా దేని మీద ఆధారపడుతుంటే వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంటు, తర్వాత గృహము ఇటువంటి సదుపాయాలు కూడా సామాజిక భద్రతను ఏర్పాటు చేసే యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ రంగం అనేది గతంలో చేపట్టడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూసినట్టయితే వైద్య పారిశుద్ధ్యం ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అమలుపరచవలసిన బాధ్యత అనేది ఈ మన మిక్స్డ్ ఎకానమీలో ఉన్నది. అట్లాగే కాలుష్య నిరాహరణ, అట్లాగే కంట్రోల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, సామాజిక నేరాలు నియంత్రణ వీటన్నిటి కూడా లా అండ్ చట్టం వీటన్నిటి కూడా ఖచ్చితంగా నియంత్రణ చేయవలసిన బాధ్యత అనేది ఉన్నది. రాను రాను ఇటు రూపురేఖలు మారిపోయినాయండి. ఏదైతే మనకు ప్రభుత్వ రంగానికి ఒక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చినామో నేడు మనం చూసినట్టయితే ప్రపంచంలో అనేక దేశాలు కూడా మిక్స్డ్ ఎకానమీ కార్యక్రమాన్ని అమలుపరచుకుంటే ఈ తీరుగానే ఉన్నాయి. కానీ మార్కెట్లు మార్కెట్ ఎకానమీని రాను రాను కూడా మార్కెట్ ఎకానమీలో ఉన్న ప్రాధాన్యత నిధులు కూడా వాటన్నిటిని కూడా తీసుకుని లాభదాయకంగా ముందుకు పోవాలనే ఆలోచన కూడా ఉన్నది. ఇది ప్రభుత్వం అనేది ఈ మూడు రంగాలు కూడా అనేక రకాల ప్రాధాన్యత వహించింది. అట్లాగే మనం ప్రభుత్వ విత్తాన్ని కూడా మనం చూసినట్టయితే ప్రభుత్వ విత్తంలో కూడా దీని భాగం అనేది ఎక్కువగా మనకు కనపడుతుంది. ఇక మనం ముందుకు పోయినట్టే అసలు ప్రభుత్వ విత్తము ప్రైవేటు విత్తానికి మధ్య ఉన్న తేడాలు ఏంటి, వారి రెండింటికి మధ్యలో ఉన్న
సారూప్యం ఏంటి అనేది కిషన్ రావు గారు చెప్తారు. సుందరా గారు, మీరు సంక్షిప్తంగా మూడు ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వం నిర్వహించేటువంటి పాత్రను సంక్షిప్తంగా చెప్పారు. అయితే వాటిలోని మరికొన్ని విషయాలు తెలుసుకుంటానికన్నా ముందు మొదలు మీరు అడిగినట్లు ఈ ప్రభుత్వ విత్తానికి వ్యక్తుల యొక్క విత్తానికి ఏమన్నా తేడాలున్నాయా, ఏమన్నా సారూప్యతలున్నాయా, సారూప్యతలు తేడాలు చాలా పెద్ద ఎత్తులో ఉన్నాయా లేక ఉపాంతమైనటువంటివా అన్నదాన్ని కూడా మనం పరిశీలిస్తాం. ప్రభుత్వం అన్నది సంక్షేమాన్ని, ప్రజల యొక్క సుఖ సంతోషాలను, ప్రజల జీవన ప్రమాణానికి ప్రాధాన్యత ఇస్తుంది. కానీ వ్యక్తులు 199 మంది అనండి, వాళ్ళందరూ కూడా తమ యొక్క సొంత లాభాలు, స్వలాభం కోసం, సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం ప్రయత్నిస్తారు. కాబట్టి ప్రభుత్వ విత్తం అనేది స్థూలంగా జాతి యొక్క శ్రేయస్సు, సమాజాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ఆ విషయాల గురించి ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ప్రభుత్వ విత్తాన్ని ప్రోగు చేయడంలో, వ్యక్తులు విత్తాన్ని ప్రోగు చేయడంలో కొన్ని తేడాలు ఉన్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి తన ఆదాయము, తన సంపదను బట్టి అప్పు చేస్తుంటాడు. సాధారణంగా ఈరోజు మనం ఒక ఏదే కానీ ఒక సంస్థలు పనిచేస్తే, అదే కనుక ఉద్యోగం అయితే, తన నౌకరి కనుక ఓ 10,000 అయితే ప్రభుత్వం సాధారణంగా 10 అంతలు 15 అంతలు అప్పు ఇస్తుంది. కానీ దీనికి విరుద్ధంగా ప్రభుత్వం అనేటువంటిది తన సంపదకు మించి అనేక రెట్లు అప్పు చేయగలుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి ఒక చాలా పటిష్టమైనటువంటి, అతి పవర్ఫుల్ అయినటువంటి ఒక శక్తి ఉంది. దాన్ని అంటాం మనం లోటు ద్రవ్య విధానం. అంటే తన ఆస్తులు, సంపద, రాబడితో సంబంధం లేకుండా ఏ మేరకైన ప్రభుత్వం తన వ్యయాన్ని, పెట్టుబడులను చేసుకుంటానికి వీలుంటుంది. ఇది లోటు ద్రవ్య విధానం ద్వారా సాధ్యపడుతుంది. అప్పుడప్పుడు అంటుంటారు, వ్యక్తి అనేటువంటి వాడు తన యొక్క దగ్గర ఉన్నటువంటి బట్ట ఎంత ఉందో, ఎక్కువ బట్టి కనుక ఉంటే వాడు ఫుల్ షర్ట్ వేసుకుంటాడు, తక్కువ ఉంటే కమీజ్ వేసుకుంటాడు, ఇంకా తక్కువ ఉంటే బనీన్ వేసుకుంటాడు. అంటే బట్టను బట్టి వాడు తన యొక్క ఎలాంటి దుస్తుని కొట్టాలి అనుకుంటాడు, సర్దుబాటు చేస్తాడు అవసరాన్ని తన దగ్గరని బట్టి. కానీ ప్రభుత్వం దీనికి విరుద్ధంగా ఈ పిండి ఎంత ఉంది, రొట్టె ఎంత చేయాలి అన్న దానికి మర్చిపోయి, అసలు రొట్టెలు ఎన్ని కావాలి, ప్రజలకు ఎంత మేరకు అవసరాలు ఉన్నాయి, ఏ మేరకు కనుక మనం ఖర్చు చేస్తే, ఏ మేరకు పెట్టుబడి చేస్తే ప్రజల అవసరాలు తీరుతాయి అన్నది మొదలు అంచనా వేసుకొని, తర్వాత ఆ పెట్టుబడి చేయడానికి వనరులను ఏ విధంగా సమీకరించాలి అని ప్రయత్నిస్తాడు. అంటే ఒక ప్రధానమైన తేడా ఏమిటంటే, వ్యక్తులు సాధారణంగా తమ ఆదాయాన్ని, తమ సంపదకు పరిమితమై ఖర్చు చేయగా, ప్రభుత్వం ఆదాయం, సంపదతో సంబంధం లేకుండా దీర్ఘకాల దృష్టితో చేస్తుంటాడు. అంటే దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, వ్యక్తులు సాధారణంగా స్వల్పకాలాన్ని దృష్టిలో పెట్టుకొని, తమ స్వల్పకాలంలో ఉన్నటువంటి తమ ఆస్తులు, సంపదలు ఏమీ దృష్టి పెట్టుకొని అప్పు చేయగా, ఖర్చు చేయగా ప్రభుత్వం దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. అంతేకాకుండా ఒక వ్యక్తి తను అప్పు చేసినప్పుడు తప్పకుండా దాన్ని సాధారణంగా స్వల్పకాలంలో, మహా అంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళలో తీర్చాలి. దీనికి విరుద్ధంగా ప్రభుత్వాలు అనేటువంటివి దేశపరంగా కాకుండా, వ్యక్తుల పరంగా కాకుండా, విదేశాల్లో అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా అప్పు తీసుకుంటుంది. ఈ అంతర్జాతీయ సంస్థల నుంచి వ్యక్తులు అప్పు చేయడం అనేది సాదా చాలా వరకు అర్థంగా ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే, ఈ ప్రభుత్వం అనేది అప్పు తీసుకున్నప్పుడు చరిత్రలో మనకు కొన్ని సంఘటనలు జరిగాయి. ఉదాహరణకు ఇంగ్లాండ్లో జరిగాది, ప్రభుత్వం అప్పు తీసుకున్నది కానీ ఎప్పుడు తిరిగి వాపసు చేయలేదు. పర్మనెంట్ శాశ్వతమైన అన్యూటీస్ అనేటువంటివి ఒక పరికరం ద్వారా ప్రభుత్వం దీర్ఘకాలం కోసం అప్పు చేసింది. దానికి ఏటేటా కొంత చెల్లిస్తుందే కానీ అసలు అన్నది ఎప్పుడు కూడా చెల్లించదు. కానీ వ్యక్తులు కనుక తీసుకుంటే ఇటువంటి విధమైనటువంటి ఆదాయాన్ని సేకరించడం సాధ్యపడదు. ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే, ప్రభుత్వ విత్తం సామాజిక శ్రేయస్సును మాత్రమే దృష్టిలో పెట్టుకుంటుంది. ఇటీవలి కాలంలో మీరన్నట్టు ఈ సరళీకృత విధానం, పెట్టుబడిదారి విధానం లోపల మార్కెటీకరణ జరుగుతున్నది, ఇవన్నీ జరిగినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం సామాజిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సమాజాభివృద్ధి కోసం కావలసినటువంటి వనరులను మాత్రమే సేకరిస్తుంది. ప్రైవేటు వాడు సాధ్యమైనంత వరకు తన
తన యొక్క సెల్ఫిష్ ఇంట్రెస్ట్. మరొక ముఖ్య విషయం గమనించాలి, ప్రభుత్వం చేసేటువంటి ఏవైతే ఖర్చులు ఉన్నాయో వాటికి బహిర్గత ఆదాలు ఉంటాయి, బహిర్గత నష్టాలు ఉంటాయి. అట్లాగే ప్రభుత్వం కొన్నింటి మీద పబ్లిక్ గూడ్స్ అంటాం, ప్రజా వస్తువులు, డిఫెన్సు, రక్షణ, భద్రత ఇవన్నీ ఉన్నాయి. వీటి మీద చేసేటప్పుడు ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అన్నది, అంటే బహిరంగం చేయటం అన్న ప్రిన్సిపల్ అదే కాదు. అంటే ప్రైవేటు వాళ్ళు చేసేటువంటి అప్పుకు, వాళ్ళు చేసేటువంటి ఖర్చుకు సాధారణంగా వాటికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలని విచారిస్తుంది. కానీ ప్రభుత్వం ప్రతిఫలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఖర్చు చేస్తుంది. ఇది ప్రధానమైనటువంటి ప్రభుత్వ ప్రైవేటు విత్తాలకు మధ్య ఉన్నటువంటి తేడాలు. అయితే దీర్ఘంగా విచారిస్తే ప్రభుత్వ విత్తం, ప్రైవేట్ విత్తం అన్నీ కూడా ఒక ప్రధాన అంశాన్ని మీద ఆధారపడి ఉండాలి. కనీసం దీర్ఘకాలంలో అంటే ఒక 40-50 ఏళ్ళప్పుడైనా ప్రభుత్వం తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టు ప్రయత్నిస్తుంది. కానీ వ్యక్తులు మాత్రం స్వల్పకాలంలో తమ కాళ్ళ మీద తాను నిలబడాలని చూస్తారు. ఇది ప్రధానమైన తేడా. ప్రైవేటు విత్తము అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాలుగా డెవలప్మెంట్కి అవరోధాలుగా ఏర్పడుతుంది. ఇప్పుడు మార్కెట్లో మనం చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు అప్పిస్తామని అంటున్నారు. మరి దీన్ని ప్రభుత్వం అనేది ఏ రకంగా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది ప్రైవేటు విత్తము, ప్రభుత్వ విత్తం అంటే ఒక ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పు చేయటం అనేది చేస్తాం, ఖర్చు చేయటం అనేది జరుగుతుంది. అట్లాగే ప్రైవేటు విత్తం అంటే వాళ్ళు ఇస్తున్నారని మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. కానీ దీంట్లో మనకు ఏంటంటే సమాజంలో ఉన్న పౌరులు నష్టపోయే అవకాశం ఉన్నది. 1990 దశకము నుంచి కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరళీకృత విధానమని పెట్టుబడిదారి విధానానికి మొగ్గు చూపుతున్నారు. ఇందులో మొదటి అంశం ఏమిటంటే ప్రభుత్వంతో సహా అందరూ కూడా మార్కెటీకరణ వైపు మొగ్గు చూపాలని, మార్కెట్ ఇచ్చేటువంటి సూచనల ప్రకారంగా కలాపాలు జరపాలని, చాలా విషయాలను ప్రైవేటు వాళ్ళకే అప్పజెప్పాలని, ఎక్కడెక్కడైతే ప్రైవేటు వాడు ముందుకు రాడో ఆ ప్రాంతంలో మాత్రమే ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ విషయాలను చేయాలన్నది. అంటే సంక్షేమానికి సంబంధించినంత వరకు వ్యక్తులు ఎవరైతున్నారో, ఎక్కడైతే లాభాపేక్ష తక్కువ ఉంటుందో, లేక లాభాపేక్ష ఉన్నప్పటి దీర్ఘకాలంలో సంభవిస్తుందో, ఎక్కడైతే నష్టవయం చాలా ఉంటుందో, ప్రైవేటు వాళ్ళు సాధారణంగా అక్కడికి పోరు. ఈవెన్ సరళీకృత విధానంలో కూడా అందరూ అంగీకరించిన విషయం ఏంటంటే ఎప్పటికీ ప్రభుత్వం అనేది లాభదాయకాన్ని విచారించకూడదు. డిఫెన్స్ ఉన్నది, రక్షణ ఉంది, రక్షణ లోపల లాభం ఉన్న సమస్య లేదు. పోలీసు వాళ్ళు, భద్రతా దళాలు ఉన్నాయి, అక్కడ లాభాలను సమస్య లేదు. గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, బలహీన వర్గాలు ఉన్నాయి, కొండజాతి వాళ్ళు ఉన్నారు, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు ఉన్నారు, గ్రామీణ నీటి సరఫరా ఉంది, గ్రామీణ అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేటు వాళ్ళు ఎన్నడూ కూడా ముందంచవేసి పెట్టుబడి చేయడు. కనుక వీటిని గురించి కూడా ఈ సరళీకృత విధానంలో ప్రభుత్వం జోక్యం తీసుకొని పెట్టుబడి చేయాలంటుంది. అయితే ప్రభుత్వ విత్తములు ఇంకా ప్రధానంగా ఒక మూడు అంశాలు మనకు కనబడుతున్నాయి సార్. ఈ విత్తాన్ని మనం సేకరించడంలో ఒకటి ప్రభుత్వ విత్తాన్ని ప్రజలకు పోయి సేకరించడము, తెచ్చిన డబ్బుని క్రమంగా ఖర్చు పెట్టడం, క్రమంగా అంటే ఒక ప్రణాళికబద్ధంగా ఖర్చు పెట్టడం అనేది ఉన్నాయి. దీంట్లో ప్రభుత్వ కుటుంబ అనేది ఒకటి ఉన్నది, అంటే మన హౌస్ హోల్డ్ థిరీ, పబ్లిక్ హౌస్ హోల్డ్ థిరీ. ఈ హౌస్ హోల్డ్ థిరీ మూడు అంశాలు అనేది ప్రధానంగా ఏ రకంగా పనిచేస్తున్నాయి? ఆర్ఎస్ మస్గ్రేవ్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త ప్రభుత్వ విత్తాన్ని అధ్యయనం చేసుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఒక కుటుంబంతో పోలుస్తాడు. ప్రతి కుటుంబానికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, అట్లాగే ప్రభుత్వం అనేటువంటి ఒక కుటుంబానికి కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఈ ఉద్దేశాలను అతను మూడు భాగాల్లో విభజిస్తాడు. ఒకటి వనరుల కేటాయింపని, మరొకటి సంపద ఆదాయ వ్యయాలను సంక్షేమం కోసం పంపిణీ చేయాలని, మరొకటి సుస్థిరత లేక స్థిరత్వం సాధించాలని. స్థిరత్వం అంటే ఇక్కడ ఉద్యోగితను కాపాడుకుంటూ, సంపూర్ణ ఉద్యోగితను సాధించుకుంటూ, ఒడిదొడుకులు లేకుండా దాన్ని ముందు కొనసాగించడం ఒకటి, ద్రవ్యోల్బణం లేకుండా, ధరలు పూర్తిగా తగ్గకపోకుండా పెరగకుండా ధరలను కూడా స్థిరీకరించాలి. ఈ మూడు విషయాలకు అన్నవి ప్రధానమైనటువంటి ప్రభుత్వ
రంగం యొక్క బహుముఖ కుటుంబం అనే సిద్ధాంతంలో కూడా మస్గ్రే విచారిస్తాడు. ఈ మూడింటికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి అనేక రకాల బాధ్యతలు ఉన్నాయి, అనేక రకాల కలాపాలు ఉన్నాయి, వాటిని నిర్వహించడం ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం అని మస్గ్రే పేర్కొన్నాడండి. ముఖ్యంగా బాగా పరిశీలన చేసినట్టయితే 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వ పాత్ర, ప్రభుత్వం పెట్టే యొక్క విత్తంలో అనేక రకాల మార్పులు వచ్చినాయి సార్. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ విత్తం యొక్క పాత్ర ఏంటి నేటి మోడర్న్ ఎకానమీలో? సరళీకృత విధానం అన్నది కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో దాదాపు 90% దేశాలలో ఈ సరళీకృత విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2-3 విషయాలను ప్రధానంగా అందరూ ఒప్పుకున్నారు, భారతదేశం కూడా అంగీకరించింది. మనసావాచా కర్మ 1990 నుంచి కిస్తులలో మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా ఈ యొక్క సూత్రాలను అమలు చేయడం మొదలుపెట్టింది. అయితే ఒక ప్రధానమైనటువంటి మార్పు ఏమిటంటే, భారతదేశంలో ఏవైతే ప్రణాళికాబద్ధంగా మనం వృద్ధి సాధించామో ఆ ప్రణాళిక యొక్క స్వరూపము, ప్రణాళికల యొక్క తీర్చిదిద్దటము, వాటిని ఆచరించడంలో ఈ సరళీకృత విధానంలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది. పివి నరసింహారావు కాలం నుంచి 8వ పంచవర్ష ప్రణాళిక మొదలైంది. 8, 9, 10 ఇంకా 11వ ప్రణాళికలో కూడా ఇండికేటివ్ ప్లానింగ్, సూచనాప్రాయమైన ప్రణాళికను వేశారు. ఈ సూచనాప్రాయమైన ప్రణాళికలో సరళీకృత విధానంలో ప్రభుత్వం యొక్క నిర్దిష్టమైన పాత్ర ఏమిటి? చాలామంది అనుకుంటారు ఈ ప్రైవేటీకరణ జరిగినాక, మార్కెటీకరణ జరిగినాక ప్రభుత్వం యొక్క పాత్ర అంత ఉండదు అనుకుంటారు. ఇది పొరపాటు. ప్రైవేటు వాళ్ళు మార్కెటు ప్రకారంగా లావాదేవీలు జరగాలంటే, ప్రైవేటు వాళ్ళు తమ లాభాపేక్షను సరిగా పొందాలంటే ఏకస్వామ్యాలు ఉండకూడదు, పోటీ స్థితులు ఉండాలి. తర్వాత రెగ్యులేటరీ వ్యవస్థ క్రమబద్ధీకరణ చేయడానికి పటిష్టమైన సంస్థలు ఉండాలి. ఇది ప్రభుత్వం మాత్రమే చేయవలసి ఉంటుంది. కనుక ప్రభుత్వానికి సరళీకృత విధానంలో ఒక మాటలో చెప్పాలంటే, అది ప్రైవేటు వాణి యొక్క శక్తికి చేయూతనివ్వాలి. వానికి కావలసినటువంటి ఇన్పుట్సు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అవస్థాపన సౌకర్యాలను ఇవ్వాలి. అంతేకాకుండా మార్కెట్ కనుక విఫలమైతే దాన్ని మళ్ళీ సరిదిద్ది మళ్ళీ మార్కెట్ను సక్రమం చేయాలి. ఇది ప్రధానమైన పాత్ర. అయితే ఈ చర్చ నుండి మనం తెలుసుకున్న కొన్ని ముఖ్య అంశాలు మనం చూసినట్టయితే, మనకి ప్రభుత్వ విత్త శాస్త్రం అనేది ఈరోజే ప్రాధాన్యత ఉన్నదనేది కాదు. 2వ ప్రపంచ యుద్ధానికి ముందు వివిధ దేశాల్లో కూడా దీని ప్రాధాన్యత వచ్చిందనేది, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలు స్వతంత్ర దేశాలకు ప్రకటించుకొని ఆయా కార్యక్రమాలు పౌర సమాజం కోసం ఏర్పాటు చేసుకునే కొన్ని అనేక రకాలుగా వాటి కార్యక్రమం నిర్వహించడానికి దీని ప్రాధాన్యత అనేది మనకు అప్పటి నుంచి కనబడుతుంది. ముఖ్యంగా ప్రధానంగా 17వ శతాబ్దము మధ్యకాలం నుండి మనకు చూసినట్టయితే, అనేక దేశాల్లో అంటే కేవలం ఆ దేశాలని ఇతర దేశాల బారి నుంచి రక్షించుకోవడం మాత్రమే కాదు, ఆ దేశ ప్రజలకు కావలసిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలుపరచాలి, వారికి కావలసిన శాంతి భద్రతలు కాపాడవలసింది. వాడేయకుటకు కాకుండా సంక్షేమ కార్యక్రమాల్లో అత్యధిక జనాభానికి సక్రమంగా అనుభవించేసి సామాజిక న్యాయాన్ని చేకూర్చే విధానాన్ని కూడా ఈ మన ప్రభుత్వ విత్తంలో ఒక భాగంగాను రావడం అనేది జరిగింది. దీనిలో ప్రభుత్వ విత్తము అంటిందని మనం ప్రధానంగా చూసినట్టే, ప్రభుత్వ విత్తానికి ప్రజలకి కావలసిన అవసరాలను తీర్చడం కోసం డబ్బుని సేకరణ చేయటం అనేది ఒక అంశం. అంటే ఆదాయాన్ని చేకూర్చుకోవటము, వచ్చిన ఆదాయాన్ని క్రమంగా ఖర్చు పెట్టే పద్ధతి, ప్రణాళికబద్ధంగా ఖర్చు పెట్టి ధరలను కూడా నిర్దిష్టపరుస్తూ ఎటువంటి సంక్షోభం రాకుండా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవటానికి. అట్లాగే మనం ఇంకా చూసినట్టయితే ఈ చరిత్రలో మనకి వివిధ రకాల అర్థశాస్త్రంలో ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో మనకు అగపడుతున్నాయి. దీంట్లో ప్రధానంగా ప్రభుత్వ విత్తం అనేది ప్రధాన పాత్రలు, అంటే ఒక్కొక్క వ్యవస్థలో ఒక్కొక్క రకమైన పాత్ర చేసుకుంటూ వచ్చింది. అట్లాగే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలు మనం గమనించినట్టయితే, ఈ ఆర్థిక వ్యవస్థలు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో మార్కెట్ ఇండికేషన్ బట్టి పెట్టుబడి జరుగుతుందనేది, కన్జ్యూమర్కి ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వాలనేది, అట్లాగే ప్రభుత్వానికి అది లిమిటెడ్ రోల్ ప్రభుత్వం అనేది ఆర్థిక కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దనేది ఆలోచన కూడా చెప్పడం అనేది జరిగింది. సోషలిస్టిక్ ఎకానమీకి వచ్చినట్టయితే దీంట్లో కూడా
ప్రభుత్వ పాత్ర పరిమితి, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్ణయించడం అనేది ప్రజల ఆలోచన విధానాలు, ప్రజలకు కావాల్సిన అవసరాలని లెక్కలోకి తీసుకుంటున్నాం. మార్కెట్ అనేది నిమిత్త మాత్రంగానే పనిచేస్తుంది. నేటి మన పరిస్థితులు మొత్తం బాగా పరిశీలన చేసినట్టయితే మిక్స్డ్ ఎకానమీ అనేది అనేక దేశాల్లో కూడా ఉద్భవించడం అనేది జరిగింది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, సంక్షేమ కార్యక్రమం, సామాజిక భద్రత, వైద్యము, పారిశుద్ధ్యము, ఆరోగ్యము, మన వీకర సెక్షన్కి ఇల్లు కట్టే కార్యక్రమం, కాలుష్య నివారణ, సామాజిక నేరాలను కూడా నియంత్రణ చేసే యొక్క బాధ్యత అనేది ఈ మిక్స్డ్ ఎకానమీలో ఉన్నది. రాను ఇప్పుడు వచ్చేటప్పటికి అంటే 1991 నుండి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ మిక్స్డ్ ఎకానమీలో ప్రైవేట్ రంగం అనేది విజృంభించి ముందుకు పోతుంది. ప్రభుత్వ రంగం అనేది కొంచెం వెనకబడదు అనేది కూడా చెప్పుకోవచ్చును. అట్లాగే ఈ చర్చలో మనకి ప్రభుత్వం, ప్రైవేటు ఈ యుద్ధాలకు మధ్య ఉండే యొక్క తేడాలు మనం బాగా గమనించడం, వీటన్నిటిలో కూడా ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం చేసే యొక్క అప్పుల్ని ఎట్లాంటి అవసరాలను బట్టి మాత్రమే ఖర్చు పెడుతుంది, అవసరాలను బట్టి తాను ఎలా సేకరించాలనే మార్కెట్లో కూడా ప్రభుత్వం అనేది రావడం అనేది జరిగింది. అదే ప్రైవేట్ సంస్థలైతే ఉన్న డబ్బును మాత్రమే అక్కడే లిమిటేషన్ చేసుకుని దాని ప్రకారం ఖర్చు పెట్టవలసిన అవసరం వస్తుంది. ఒకవేళ డబ్బు లేకపోయినట్టు మార్కెట్ పోయే అవకాశం అనేది ప్రైవేట్ రంగానికి మాత్రం ఉండదు, ప్రభుత్వ రంగానికి మాత్రం మార్కెట్ పోయి ప్రజల నుండి కూడా డబ్బు సేకరణ చేసి ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కూడా వాటిపై పెట్టుబడులు పెట్టి ముందుకు తీసుకుపోయే యొక్క పరిస్థితి ఉన్నదని కూడా ఈ చరిత్రలో మనకి తెలుస్తుంది. అట్లాగే దీన్ని ఆర్థిక సంక్షేమాన్ని కూడా కంట్రోల్ చేయడం కోసము, ముఖ్యంగా ఆర్థిక సంక్షేమాలను కంట్రోల్ చేయడం కోసం కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలను కూడా ఈ ఏర్పాటు చేయటం అనేది జరిగింది. సరే, ఇంకా మనకు ముందుకు పోయినట్టయితే ఈ చర్చలు ప్రధానంగా మనకి ఈ కుటుంబ అంటే మల్టిపుల్ థియరీ ఆఫ్ పబ్లిక్ హౌస్ హోల్డ్ అనేది సిద్ధాంతాన్ని కూడా మూడు రకాలుగా ఎలా ఉంటుంది, వీటి విధులను అనేది కూడా ఈ చర్చలు మనం చేయటం అనేది జరిగింది.